బెజ్జూర్ బెజూర్ బెజ్జూర్ మీరు వెళ్ళేసరికి ఆ ప్రాంతం మావోయిస్ట్ పార్టీకి బాగా ఎఫెక్టెడ్ బాగా వాళ్ళదే ఉంటారు మీకు ఎవరైనా ఎదురు పడిందా ఎప్పుడైనా ఎప్పుడు లేదండి నా పని నేను చేస్తున్నా పని మనం చేస్తాము వాళ్ళ పని ఉండి ఉంటే ఉంటారు ఎందుకంటే మీరు అన్నట్టు పక్కన ఉన్న గడ్చిర జిల్లా ఉన్నాయి కదా అవి బాగా ఇన్ఫెస్టెడ్ ఇటు అంతగా ఉన్నట్టు నాకు గుర్తు లేదు ఇప్పుడు లేదు లేదు అసలు ఎప్పుడు మనకు వాళ్ళ మా వీధుల్లో ఎక్కువగా మావోయిస్ట్ పార్టీ ఫస్ట్ అటాక్ చేసేది వార్నింగ్ ఇచ్చేది మీ డిపార్ట్మెంట్ దగ్గర నిజమే నిజమే కానీ ఏంటో ఎంతకాలం పని చేస్తారంటే ఇక్కడ బెజ్జూర్లో సుమారు ఐదున్నర సంవత్సరాలు చేస్తారు ఫస్ట్ పోస్ట్ గట్టి ఒక బౌండే ఫౌండేషన్ వచ్చింది ఎస్ నిజమే అదంతా అక్కడ నిజంగా అక్కడ పని చేసే వాళ్ళు కూడా ఈవెన్ వాచర్స్ ఉంటారు స్టాఫ్ ఉంటారు అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు మంచి నాలెడ్జబుల్ ఉంటారు మళ్ళీ మనతో అంతా తిరుగుతారు ముఖ్యంగా ఫారెస్ట్ ఆఫీసర్ చేయాల్సిన ఏంటంటే అడవిలో తిరగాలి అడవిలో ఖాళీ నడకన తిరగాలి తిరిగితే మీకు నాలెడ్జ్ వస్తుంది ఇక మిగతా వాళ్ళందరూ ఐ డోంట్ థింక్ దే విల్ హ్యావ్ దట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ దే డోంట్ పెట్రోల్ అండ్ ఫుడ్స్ పెట్రోల్ నడవకపోతే మాత్రం అంత ఉంటుందని నేను అనుకోవట్లేదు అయితే ఇలా నేను అక్కడ ఖాళీ నడకన ఇడ్చివరి నుంచి అడిచివరకి అడచివారి నుంచి ఇడ్చివరకి అన్నీ తిరగడం అలాగే మంచి నాలెడ్జబుల్ పీపుల్ ఈవెన్ వాచర్లైనా కానివ్వండి మనం చాలామందిని పట్టించుకోము ఏదో బాగా చదువుకుంటేనే వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటారు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రాక్టికల్గా ఏది వర్కౌట్ అవుతుంది ఏది అది చాలా ఇంపార్టెంట్ మీరు వాచర్ల ద్వారా లేకపోతే కింద పనిచేసే చౌకీదార్ సారేదార్ వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ ద్వారా మనకు బాగా తెలుస్తుంది అది నేను నమ్ముతాను నేను నా అనుభవంలో కూడా వచ్చింది సార్ ఐదు సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చారు మళ్ళీ ములుగు వచ్చాను సార్ వరంగల్ ములుగు ములుగు జిల్లా జిల్లా అక్కడ సుమారు మూడున్నర ఏళ్ళు కూడా ఇక్కడ కూడా నక్సలెట్లు ఉంటాయి సార్ లేకుండా ఉండరు ఆ ఏరియాలో ఫారెస్ట్ కేసులు బ్లాస్టింగ్ చాలా జరిగాయి కదండి జరిగాయి అంటే అది ఇప్పుడు కాదులేండి మీరు చెప్పేదంతా తొంభైల సంగతి మా చిన్నతనంలో విపరీతంగా వినేది ఉండేది కానీ ములుగులో కాలం టూ ఇయర్స్ నాలుగేళ్లు లేదు లేదు ఓన్లీ ములుగు వరకు మాకు ఎంత సార్ ఒక ఒకటి లేక రెండు మండలాల వరకు ఉంటుంది అంతే ఫారెస్ట్ కనుక ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ ఉండదు వన్ మండలే ఉంటుంది ఫారెస్ట్ తక్కువ ఉంది అనుకోండి మూడు నాలుగు మండలు కూడా ఉండొచ్చు మూడు నాలుగు అంటే ఇక ముఖ్యంగా ప్రొటెక్షన్ ఏనండి చాలా వరకు అడవులను కాపాడడం అనేది ఇంపార్టెంట్ ఇంకా ఇక్కడ ముఖ్యంగా గొత్తి కోయలు వచ్చేసి లోపల ఫారెస్ట్ అంతా వచ్చేసి ఉండడము అది ఒక పెద్ద సమస్య అక్కడ కాపాడటం అన్నది మీకు మీకు బాగా నచ్చిన సబ్జెక్ట్ అడవులు కాపాడితే ఏం జనానికి ఏం బెనిఫిట్ కాపాడిపోతే జనానికి ఏం నష్టం నేను తప్పకుండా మంచి ప్రశ్న సార్ ఇదేంటంటే అడవులు అనేటువంటివి చాలా అడవి అనగానే అదొక మనకి మనకి సంబంధం లేని విషయం అన్నట్టుగా ఉంటారు కానీ మనకు బాగా సంబంధం ఉన్న విషయం అది ఎందుకంటే అడవులు అంటే చెట్లే ఇంకేం లేదు బయట ఉన్నాయి బయట కూడా ఉంటాయి చెట్లు కానీ అడవులు అనేటువంటి ప్రాంతాల్లోనే చెట్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడవులు అనేటువంటివి మీరు గతంలో మనం మాట్లాడుకున్నట్టు కూడా ఆక్సిజన్ మనకు కావాల్సినటువంటి మనకే కాదు ఏ జీవజాతులకైనా ఆమ్లజని కావాలి కదా ఆమ్లజని ఉత్పత్తి చేసేది చెట్లే ఓకే ఆమ్లజని ఉత్పత్తి చేసేటువంటిది చెట్లు మాత్రమే చేస్తాయి వేరే ఎవరు చేయలేరు ఇప్పుడు మనం చూసాం సిలిండర్ ఎంత మనం అప్పుడన్నా మనకు తెలిసి ఉండాలి దాని గురించి అప్పుడు మరి తెలియట్లేదు తెలియట్లే అదొకటి రెండవది కార్బన్ డైఆక్సైడ్ ప్రతి జీవి కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతుంది వదిలినప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని గాలిని శుభ్రం చేసే పని చెట్లే చేస్తాయి వేరేవరు చేయరు అది ఎవరికి సాధ్యం కాదు అదంతా దానికి ఇప్పుడు ఇట్లా అలాగే నేల ఇది లోపల పైన క్రింద ఉన్నటువంటి మృతిక ఉంటుంది కదా ఆ మృత్తికే మన పంటలకు అన్నిటికీ కారణం అంటే కొన్ని సెంటీమీటర్ల నుంచి కొన్ని ఇంజుల వరకే ఉంటుంది సెంటీమీటర్లే అనుకోండి ఆ సెంటీమీటర్ల మేరకు ఉన్నటువంటి మృత్తికే మొక్కలు పెరగడానికి ముఖ్యంగా పంటలు పండడానికి ప్రధాన కారణం చెట్లు లేవనుకోండి అది కొట్టుకుపోతుంది వేల సంవత్సరాలుగా మిలియన్ల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి మృతిక చెట్ల యొక్క ఆచ్ఛాదన కనుక పైన లేకపోతే అది కొట్టుకుపోతుంది అది కొట్టుకుపోయిందంటే మనం ఎన్ని కష్టాలు పడ్డా కూడా పంటలు పండవు కావు ఓకే అంతేకాదు ఫారెస్ట్ ఏంటంటే జీవవైవిధ్యం అంటాం కదా జీవవైవిధ్యానికి నిలవులు అనమాట జీవవైవిధ్యం అంతా అందులోనే ఉంటుంది జీవవైవిధ్యం అంటే అన్ని రకాల జంతువులు అన్ని రకాల చెట్లు అన్ని రకాల జాతులు ఉండడం ఎందుకంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి ఇప్పుడు మీకు ఇందాక ఫారెస్ట్ ఇకోసిస్టమ్లా ఒక జంతువు చచ్చిపోతే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఏ విధంగా ఆధారపడి ఉంటుందో నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇందాక రాబందులదే ఫర్ ఎగ్జాంపుల్ రాబందులే లేవనుకోండి ఏమవుతుంది మనం పడేసినటువంటి పశువుల మృతదేహాలు అలాగే పడిపోయి ఉంటాయి దాని వలన అవి కుళ్ళిపోయి వాటి అక్కడ ఉన్నటువంటి గాలి అక్కడ ఉన్నటువంటి నేల నీరు అంతా కూడా కలుషితం కలుషితమైపోతుంది అది అన్ని జాతుల మీద ప్రభావం చూపెడుతుంది మనం మీద కూడా ప్రభావం చూపెడుతుంది దాంట్లో ఈ మధ్య వచ్చినటువంటివి ఏంటంటే అవి చనిపోవడం వాటి యొక్క సంఖ్య తగ్గడం వలన ఇంకా వేరే వ్యాధుల్ని కలుగజేసే సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరిగిపోతుంది అలాగే కుక్కల సంఖ్య బాగా పెరిగిపోతుంది ఎందుకంటే కుక్కలు తింటున్నాయి కుక్కలు తినడం వల్ల వాటి సంఖ్య బాగా రిప్రొడక్షన్ ఎక్కువైపోయింది దానివల్ల రేబీస్ ఇదివరకు ఉన్న వాటికంటే కొన్ని రెట్ల రేబీస్ కేసులు వచ్చేసాయి ఈ మధ్యలో అంటే ఒక ఆవరణ వ్యవస్థలో ఒక జీవి దాని పని అదే చేస్తుంది అంతే ఆ పనిని మనం చేయలేం ఓకే అంటే ఆవరణ వ్యవస్థలో ప్రతి జీవి చేసేటువంటి పని చాలా ముఖ్యమైనది అట్లా ఒకటి పోతే ఆవరణమే వస్తు మొత్తం దెబ్బతింటారు కరెక్టే అడవి ఎక్కడో దూరంగా ఉంది నేను ఎక్కడో సిటీలో ఉన్నా అవును నాకు ఆ గాలితో నాకేం పని అడుగుతా నాకేమో అడుగుతారు కానీ అవి ఎప్పుడూ కూడా ఒక దగ్గర ఉండదు అది వాతావరణం అంటే ఏంటి సార్ మొత్తం ఒక దగ్గర నుంచి ఉన్నటువంటిది ఇంకో దగ్గరికి వచ్చేస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దానికి నేను సమాధానం చెప్తాను అమెజాన్ అమెజాన్ అమెజాన్లో జరిగినటువంటి అడవులు ఈ ఆ మధ్యకాలంలో విపరీతంగా కార్ చిచ్చులు కదా ఫారెస్ట్ ఫైర్స్ పోయాయి పోతే అమెరికా లాంటి దేశాలు కూడా వాటి పట్ల చాలా స్పందించాయి స్పందించి వాటిని వెంటనే ఆర్పేయాలి వాటిని కాపాడాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దేశాల మీద చాలా ప్రెషర్ తీసుకొచ్చాయి ఎందుకు అక్కడ అది నాశనం అయితే వాళ్ళు మాత్రమే నష్టపోరు ప్రపంచం మొత్తం నష్టపోతుంది ఎందుకంటే వాతావరణం అనేది డైనమిక్ అది ఒక దగ్గరే ఉండదు పక్క దగ్గర అక్కడ ఆక్సిజన్ తయారైతే పక్కకు వచ్చేస్తుంది అది గాలిలో కదా గాలిలో కలిసిపోతుంది కదా మొత్తం తిరుగుతుంది అదంతా కూడా అంటే ఒక దగ్గర జరిగినటువంటి మార్పు ఎస్పెషల్లీ పర్యావరణమే అనుకోండి పర్యావరణ ప ప్రా పరంగా ఒక దగ్గర జరిగినటువంటి మార్పు అది గ్లోబల్ లెవెల్లో చూపెడుతుంది ఓకే నష్టం అయితే లాభం అయితే కూడా అందరికి వస్తుంది అవును అట్లా అందుకని ఇప్పుడు అమెజాన్లో జరిగినటువంటి దానికి అక్కడెక్కడో ఉన్న అమెరికా ప్రతిస్పందించింది అంటే దాని అర్థం ఇదే అనమాట ఓకే ఇప్పుడు సిటీలో ఉన్నామండి మాకు చెట్లు అవసరం లేదు చెట్లు ఉండడం వల్ల కాకులు పక్షులు వాళ్తాయి ఆ రెట్టంతా కింద పడుతుంది కాబట్టి చెట్లు వద్దు కొంతమంది అవును కొంతమంది ఆ ఆ చెట్లు పెట్టడం వల్ల మా మా ఇంటి కింద మొక్కలు వెళ్తూ రాక చచ్చిపోతున్నాయి కొంతమంది ఆ వేరు లోపలికి పోతున్నాయి మా ఫౌండేషన్ దెబ్బతింటది కొంతమంది మరి కొంతమంది ఆకులు ఎండి మా ఇంట్లో పడతాయి కాబట్టి చెట్లే కంప్లైంట్స్ కూడా చేస్తూ ఉంటారండి ఆకులు మా ఇంట్లో పడ్డాయి అని చెప్పేసి కంప్లైంట్ కంప్లైంట్లు చేస్తుంటారు అంటే ఆ తరహా ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు సార్ చెట్టు సేపు మనం కాంక్రీట్ జంగిల్లో చెట్టు అవసరమా లేదా ఇంతసేపు మనం చెప్పింది కనుక సరిగ్గా వింటే దాంట్లో జవాబు ఉండదు సార్ ఎందుకంటే ఇప్పుడు ఆక్సిజన్ అన్నాము కార్బన్ డైఆక్సైడ్ అన్నాము నేల కొట్టుకుపోతే ఆపుద్ది అన్నాము వర్షపాతం అన్నాము చెట్లు లేకపోతే వర్షపాతమే ఉండదు కదా మీకు ఎక్కడి నుంచి వస్తుంది వర్షం కలగాలంటే చెట్లు ఉండాలి ఇక్కడ తప్పనిసరి ఉంటేనే అక్కడ వాతావరణం చల్లబడుతుంది అది కురుస్తుంది లేకపోతే ఉండదు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఆవరణ వ్యవస్థ సేవలు అంటారు వీటిని ఇకోసిస్టమ్ సర్వీసెస్ ఈ ఇకోసిస్టమ్ సర్వీసెస్ అనే దానికి విలువనివ్వమను అదొక ప్రాబ్లం ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక చెట్టుని ఆర్థికంగా చూడడం అంతే ఆర్థికంగా దాన్ని కోస్తే దాని నుంచి వచ్చేటువంటి కాలుపుతోటి మీరు ఏం చేస్తారు అంతే అట్లా చూడడం కంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి అన్నిటికీ లెక్కలు వేస్తే ఎంత కావాలో చెప్పండి అది కోట్లలో ఉంటుంది ఒక యాభై సంవత్సరాల చెట్టు అది ఇచ్చేటువంటి ఎకోసిస్టమ్ సర్వీసెస్ సర్వీసెస్కి లెక్కలు కనుక కడితే కోట్లలో ఉంటుంది అయితే ఇదంతా కూడా మన దురదృష్టవశాత్తు మన దగ్గర లేదు కానీ వెస్టర్న్ కంట్రీస్లో వచ్చేసింది అది ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లో ఫారెస్ట్ కనుక ఉంటే ఆ ఇకో సిస్టమ్ సర్వీసెస్కి అంతా లెక్కలు కడతారట లెక్కలు కట్టేసి ఆ పక్కన ఉన్నటువంటి కమ్యూనిటీ ఎవరైతే దాన్ని నుంచి బెనిఫిట్ పొందుతున్నారో వాళ్లకు ట్యాక్స్ రూపంలో లేక సెస్ ఏదో అంటారు కదా దాని మీద వేసేసి అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ దాన్ని డెవలప్ చేయడం కోసం ఉపయోగిస్తారు